हाई स्टूडेंट्स फर्स्ट इयर वन आफ द इंपॉर्टेंट टॉपिक मन को किनीशियन थियरी आफ् इनकम एंड एम्प्लॉयमेंट द क्लासिकल थियरी आफ् एम्प्लॉयमेंट अंटे क्लासिकल थियरी आफ् एम्प्लॉयमेंट गुड्स इक्विबिलियम मार्केट इक्विबिलियम ओकेना वेज कट पॉलिसी अने मूड थियरीस उठाई आ मूड थियरीस अभी क्लासिकल एकनामिक्स एक्सप्लेन अने जी क्लासिकल एकनामिक्स एवरेवर जेबी से गुड्स इक्विलिब्रियम गुड्स इक्विलिब्रियम इस अबाउट गुड्स इक्विलिब्रियम जेबी से इट्स एनालिसिस डिपेंड ऑन सप्लाई क्रिएट्स ओन डिमांड अंटे एमन चेप्पिंडो मार्केट अंटे सोसाइटी एक्व प्रोडक्शन उन्नप्पुडु प्रोडक्शन की अंटे हेवी लेवल आफ प्रोडक्शन की मेन रीजन हेवी लेवल आफ प्रोडक्शन फैक्टर्स यूज काबट्टी हेवी लेवल आफ गुड्स वस्ताई हेवी लेवल आफ प्रोडक्शन फैक्टर्स एप्पुडैते प्रोड्यूसर्स यूज चेशारो अप्पुडु वाळ्ळकु रिटर्न्स एक्कुवगा वेल्लिपोतुंटाई काबट्टी रिटर्न्स अंटे एंटि वेजेस रेंट प्रॉफिट इवन्नमाट आ रिटर्न्स अनेवि वेल्लिपोतायि కాబట్టి ఆ హెవీగా వచ్చేటటువంటి రిటర్న్స్ అన్నింటినీ కూడా హెవీ ప్రొడక్షన్ మీద ఎక్స్పెండిచర్ చేశారు కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్లో సప్లై అనేది డిమాండ్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుందని ఎవరు జేబీసీ గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియంలో మనకు చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత వాళ్ళకి అసంప్షన్స్ ఏంది ఎంప్లాయ్మెంట్ అనేది అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్స్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రాసెస్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని వాళ్ళు చెప్పారు ఓకేనా ఎందుకు ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటే చెప్పారు కదా సప్లైని ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి ఏవైతే మనం అంటే ఏంది సేవింగ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇన్వెస్ట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఎంత ఏంది లేబర్ సప్లై అనేది లేబర్ డిమాండ్కి ఎప్పుడు కూడా ఈక్వల్గా చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అంటే దాని ఉద్దేశం ఏంది లేబర్ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు వేజెస్ అనేది ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది లేబర్ డిమాండ్ తక్కువ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వేజెస్ తక్కువ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అలా కాకుండా బోతారు అంటే లేబర్ సప్లై లేబర్ డిమాండ్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా ఫుల్ ఎంప్లాయ్మెంట్ని కలిగి ఉంటుందని మనకు క్లాసికల్ ఎకనామిక్స్లో చెప్పడం అనేది జరిగింది ఓకేనా అయినప్పటికీ కూడా ఏంది ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి 1930 ఎకనామిక్ క్రైసిస్ వచ్చేసరికి అవి అంతా కూడా ఏమైపోయినాయంటే ఆ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ఆ ఎకనామికల్ క్రైసిస్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించలేకపోయినాయి అన్నమాట అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఏర్పడింది గూడ్స్ ప్రొడక్షన్ అనేది ఉన్న డిమాండ్ అనేది లేదు డిమాండ్ లేకపోవడం వల్ల ఇన్కమ్స్ లేవు శాలరీ వేజెస్ లేవు అర్థమవుతుందా ఆ సేవింగ్స్ లేవు ఇన్వెస్ట్మెంట్ లేదు ఓకేనా మొత్తము ఎకనామికల్ సిచ్యువేషన్ అంటే మార్కెట్ సిచ్యువేషన్స్ మొత్తం ఎకనామికల్ సిచ్యువేషన్ మార్కెట్ సిచ్యువేషన్స్ మొత్తం కూడా కంప్లీట్గా కొలాప్స్ అయ్యేటటువంటి స్టేజ్లోకి రావడం అనేది జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్లోనే జేఎం కీన్స్ జాన్ మేయార్డ్ కీన్స్ ఓకేనా 1930s to 1936 ఇన్ ద పీరియడ్ ఆ పీరియడ్లో ద జనరల్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ద జనరల్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే సాధారణ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అనేటటువంటి ఒక గ్రంథంలో ద జనరల్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి బుక్లో ద ఫేమస్ బుక్లో ఆ ఎకనామికల్ క్రైసిస్ అనేటటువంటి సిచ్యువేషన్స్ అంటే మార్కెట్ మొత్తం కూడా కొలాప్స్ ఎందుకు అవుతుంది ఏ విధంగా అవుతుంది దానికి మీ రీజన్స్ ఏంటి ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటి వాటన్నిటికీ కూడా ఆ బుక్లో సొల్యూషన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట ఏ బుక్లో ద జనరల్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సాధారణ ఆదాయ వడ్డీ సిద్ధాంతం అని దీన్ని పిలుచుకోవడం అనేది జరుగుతుందన్నమాట అప్పటి నుంచి
మైక్రో ఎకనామిక్స్ కంటే మాక్రో ఎకనామిక్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మాక్రో ఎకనామిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అగ్రిగేట్ యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే జేఎం కీన్స్ ఏం చేసిండు, అగ్రిగేట్ యూనిట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది. అంటే అగ్రిగేట్, వాట్ ఈస్ అగ్రిగేట్ యూనిట్స్ అంటే అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్, ఎఫెక్టివ్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఎఫెక్టివ్ డిమాండ్ అనే వాటికి ఈయన బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే జేఎం కీన్స్ ఏమిటంటే లెస్సీఫేర్ సిస్టమ్, అంటే క్లాసికల్ ఎకనామిస్ట్ అందరూ లెస్సీఫేర్ సిస్టమ్ అంటే స్వేచ్ఛాపూరితమైనటువంటి వాణిజ్య విధానం, అంటే దెర్ ఈజ్ నో గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ కండిషన్స్ లేకుండా మార్కెట్ మొత్తం కూడా డిమాండ్ అండ్ సప్లై వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంటే ఎవరైతే క్యాపిటలిస్ట్లు ఉంటారో పెట్టుబడిదారులందరూ కూడా వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరిగిందనమాట. కానీ ఇక్కడ ఏమంటారంటే జాన్ మేయాడ్ కీన్స్ ఏమంటాడు, ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటారు. ఓకేనా, ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది అంటే లో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉండేటటువంటి ఒక సాధారణమైనటువంటి పరిస్థితి. ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది అది ఏదో ఒక క్షణంలో ఉండేటువంటి పరిస్థితి, అది లాంగ్ పీరియడ్లో ఎప్పుడు కూడా ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు అని ఎవరు చెప్తాడు, జేఎం కీన్స్ చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, అందుకనే జేఎం కీన్స్ ఏమంటే ఎంప్లాయ్మెంట్ అనేది షార్ట్ పీరియడ్, అది స్వల్పకాలానికి సంబంధించినటువంటిది. ఇట్స్ అబౌట్ ఆఫ్ షార్ట్ పీరియడ్, ఎంప్లాయ్మెంట్ అనేది షార్ట్ పీరియడ్కి సంబంధించినటువంటిది. అది ఒక్కోసారి ఒక సందర్భంలో ఉంటుంది, ఒక్కో సందర్భంలో ఉండదు అనేటటువంటి విధంగా జేఎం కీన్స్ తన యొక్క ద జనరల్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మరి ఆయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినారంటే అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఎఫెక్టివ్ డిమాండ్ అనే మూడు మెయిన్ ఫ్యాక్టర్స్ని తీసుకొని ఇక్కడ అనాలసిస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మరి అగ్రిగేట్ సప్లై అంటే ఏంటిది, అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటిదో మనం చూద్దాం. ఓకేనా, లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎంత తీసుకున్నాం, ఇన్ ల్యాక్స్ ఆఫ్ వర్కర్స్ అనమాట. ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది, ఇక్కడ 10 lakhs ఆఫ్ వర్కర్స్, 11 lakhs ఆఫ్ వర్కర్స్, 12 lakhs ఆఫ్ వర్కర్స్, 13 lakhs ఆఫ్ వర్కర్స్, 14 lakhs ఆఫ్ వర్కర్స్, 15 lakhs ఆఫ్ వర్కర్స్, 16 lakhs ఆఫ్ వర్కర్స్ అనమాట. ఇక్కడ అగ్రిగేట్ సప్లై ప్రైస్ అండ్ అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్, అగ్రిగేట్ సప్లై ప్రైస్ అంటే ఏంది మనం, ద పర్టిక్యులర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొడక్టివిటీ ఆఫ్ గూడ్స్ ఎన్ని అయితే ఉంటాయో వాటి అన్నిటిని మనం ఏమని పిలవాలి, అగ్రిగేట్ ఆఫ్ సప్లై ప్రైస్ అనాలి. ఎన్ని గూడ్స్ అయితే అంటే ఎన్ని వస్తువులు అయితే మనం తయారు చేసినామో ఆ వస్తువులను మనం ఏమనాలి ఇక్కడ, అగ్రిగేట్ సప్లై అని పిలవాలి. అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటి, అగ్రిగేట్ ఎన్ని గూడ్స్ అయితే మనం మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్నామో వాటిని ఏమనాలి, అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అని మనం పిలవాలన్నమాట. అంటే మార్కెట్లో ఎన్ని గూడ్స్ సప్లై చేసాం మనం, మార్కెట్లో ఎన్ని గూడ్స్కి డిమాండ్ ఉంది, అంటే దాని అర్థం ఏంటి, మార్కెట్ డిమాండ్ ప్రైస్ అండ్ మార్కెట్ సప్లై ప్రైస్, మార్కెట్లో ఎన్ని గూడ్స్కి డిమాండ్ ఉంది, మార్కెట్లో ఎన్ని గూడ్స్ సప్లై చేసామనే దాని గురించి మనకు ఈ టేబుల్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అగ్రిగేట్ సప్లై ప్రైస్ అండ్ అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్. అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఇన్ ల్యాక్స్, ఇక్కడ 10 lakhs, 11 lakhs, 12 lakhs, 13 lakhs, 14 lakhs, 15 lakhs అండ్ 16 lakhs. ఇక్కడ చూడండి అగ్రిగేట్ సప్లై ఎంత ఉంది, 10 lakhs మెంబర్స్ ఇక్కడ ఎంత ఇచ్చిండు, ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, 10 lakhs మెంబర్స్ అంటే 10 lakhs ఆఫ్ వర్కర్స్, హౌ మెనీ గుడ్స్ ఆఫ్ ప్రొడ్యూస్డ్, 500 crores of goods 500 crore rupees సంబంధించినటువంటి గూడ్స్ని ప్రొడక్షన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ 11 lakhs వర్కర్స్ ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ గూడ్స్ ప్రొడక్షన్ చేసినంటే 550, 12 lakhs ఆఫ్ 600, 13 lakhs ఆఫ్ 650, 14 lakhs ఆఫ్ 700, 15 lakhs ఆఫ్ 750, 16 lakhs 800 crore rupees వాల్యూ ఆఫ్ గూడ్స్ని ప్రొడక్షన్ చేయడం అనేది జరిగింది. సేమ్ టైం మరి అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ ఏ విధంగా ఉంది అంటే మరి ఎన్ని గూడ్స్కి డిమాండ్ ఉన్నాయి అక్కడ అనేది చూద్దాం. ఇక్కడ 10 lakhs ఉన్నప్పుడు ఎంత ఉంది, 600, 11 lakhs ఉన్నప్పుడు 625, 12 lakhs ఉన్నప్పుడు 650, 13 lakhs ఉన్నప్పుడు 675, 14 lakhs ఉన్నప్పుడు 700, 15 lakhs ఉన్నప్పుడు 725, 16 lakhs ఉన్నప్పుడు 750. అంటే దాని అర్థమైంది 10 lakhs ఆఫ్ వర్కర్స్ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ అగ్రిగేట్ సప్లై ఎంత సప్లై ఉంది,
500 crores of rupees unde kan market lo enni enta crores ki demand undante 600 crores of rupees ki demand undi ante aggregate demand anedi 600 crores of rupees unde akkada supply enta undi 500 crores of rupees ku maatrame undi అర్థమైందా? ఇంకా ఎంత లో లెవెల్ ఆఫ్ సప్లై ఉందని 100 crores ఆఫ్ లో లెవెల్ ఆఫ్ సప్లై ఉంది. దాన్ని గెయిన్ చేయడానికి ఏం చేసింది ఇక్కడ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని 10 lakhs నుంచి 11 lakhs ఇంక్రీజ్ చేశారు. అర్థమైంది? అంటే దాని అర్థమైంది అక్కడ ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్కి డిమాండ్ ఉందంటే 600 crores ఆఫ్ గూడ్స్ డిమాండ్, గూడ్స్ ఆఫ్ డిమాండ్ అనమాట. అంటే 600 crore rupees గూడ్స్కి డిమాండ్ అనేది ఉంది. కానీ అక్కడ ఎన్ని సప్లై చేసినంటే 500 crores ఆఫ్ రూపీస్ గూడ్స్ మాత్రమే తయారు చేశారు. అంటే ఇంకెంత కావాలి? ఇంకా 100 crores ఆఫ్ గూడ్స్ ఆఫ్ డిమాండ్ అనేది స్కేర్సిటీగా ఉంది. దాన్ని గెయిన్ చేయడానికి ఏం చేశారు ఇక్కడ ఒక 1 lakh ఆఫ్ వర్కర్స్ని ఇంక్రీజ్ చేశారు. అలా ఇంక్రీజ్ అయినప్పుడు సప్లై అనేది ఎంత ఎంత ఇంక్రీజ్ అయింది? 550 అయింది. ఓకేనా? మరి డిమాండ్ అనేది అప్పటికి ఎంత ఇంక్రీజ్ అయింది? 625 అయిపోయింది. ఇక్కడ ఎంత ఉంది? మళ్ళీ ఇక్కడ 625 డిమాండ్ ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉంది? 550 ఉంది. అంటే రిమైనింగ్ ఎంత కావాలి? ఇంకా 75 రిమైనింగ్. అంటే స్కేర్సిటీగా ఉంది. మళ్ళీ దాన్ని గెయిన్ చేయడానికి ఏం చేశారు ఇక్కడ? మళ్ళీ 12 lakhs మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకొక 1 lakh వర్కర్స్ని ఇంకా ఇంక్రీజ్ చేశారు. ఇన్ ద సేమ్ టైం ఇక్కడికి ఎంత వచ్చింది? 600 crores ఆఫ్ రూపీస్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అనేది ప్రొడక్షన్ అనేది. కానీ ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది? 650 డిమాండ్ అనేది ఉంది. ఇంకా 550 crores ఆఫ్ గూడ్స్ ఆఫ్ ఇంకా స్కేర్సిటీగా ఉంది. మళ్ళీ ఏం చేశారు? ఇంకొక 1 lakh పెంచారు. ఇక్కడికి ఎంత వచ్చింది? 650. ఇక్కడ 675. ఇంకా 25 crores ఆఫ్ గూడ్స్కి డిమాండ్ అనేది ఉంది. అప్పుడు ఏం చేశారు? ఇంకొక 1 lakh ఇంక్రీజ్ చేశారు. అప్పుడు ఏమైంది? 700 అయింది. ఇక్కడ కూడా ఏమైంది? 700 అయింది. అంటే ఇక్కడ ఏమైనాయి? అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. వేర్ ఈజ్ ద అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై ఈజ్ ఈక్వాలిటీ? ఇట్స్ కాల్డ్ ఆన్ ఎఫెక్టివ్ డిమాండ్. ఏంటిది ఎఫెక్టివ్ డిమాండ్? ఎక్కడైతే అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై రెండు టచ్ అవుతాయో అక్కడ ఏమవుతుంది? సార్థక డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఎఫెక్టివ్, వేర్ ఈజ్ ద ఎఫెక్ట్, వాట్ ఈజ్ ద ఎఫెక్టివ్ డిమాండ్? అంటే వేర్ ఈజ్ ద అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ డిమాండ్ ఆర్ ఈక్వల్ ఇన్ దట్ పాయింట్ ఆర్ కాల్డ్ ఆన్ ఎఫెక్టివ్ డిమాండ్. అంటే ఇక్కడ ఎఫెక్టివ్ డిమాండ్ అనేది ఎక్కడైంది? ద లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 14 lakhs. 14 lakhs ఉన్నప్పుడు అగ్రిగేట్ సప్లై ప్రైస్ 700 crores rupees, అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ 700 crores rupees. ఇట్స్ కాల్డ్ ఆన్ ఏంటిది? ఎఫెక్టివ్ డిమాండ్. ఆఫ్టర్ ఎఫెక్టివ్ డిమాండ్, ఆఫ్టర్ ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఎఫెక్టివ్ డిమాండ్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఎంత? 15 lakhs ఆఫ్ వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ ఎంత సప్లై చేశారు? 750 crores ఆఫ్ రూపీస్ సప్లై అనేది ఉంది. కానీ మార్కెట్లో ఎంత కావాలి? 725 గూడ్స్ ఆఫ్ డిమాండే ఉంది. కానీ మార్కెట్లో సప్లై ఎంత ఉంది? 750 సప్లై ఉంది. అంటే ఇక్కడ ఏమైంది అన్నట్టు? డిమాండ్ కంటే సప్లై అనేది ఎక్కువగా ఉంది. ఎప్పుడు? ఎఫెక్టివ్ డిమాండ్ తర్వాత. అంటే ఏడీజ్ ఈక్వల్ టు ఏఎస్ అయిపోయిన తర్వాత డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉంది. ఏడీజ్ ఈక్వల్ టు ఏఎస్ బిఫోర్ ఏ విధంగా ఉంది? సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. ఈ 2 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడికి వచ్చేవరకు ఏమైంది? 16 lakhs. ఇక్కడ ఎంత ఉంది? 800. ఇక్కడ ఎంత ఉంది? 750. ఓకేనా? అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంకెంత ఉంది? 50 crores ఆఫ్ రూపీస్ డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ ఏంది? లో లెవెల్గా సప్లై. అంటే ఏంది? 50 crores ఆఫ్ సప్లై అనేది ఎక్కువగా ఉంది, కానీ డిమాండ్ మాత్రం తక్కువగా ఉంది. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంది? ఎక్కడైతే ఏడీజీ కోల్డ్ ఏస్ అవుతుందో అక్కడ ఎఫెక్టివ్ డిమాండ్ అనేది ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ గ్రాఫ్లో మనం ఏం చేసినాం? ఏ అగ్రిగేట్ సప్లై ప్రైస్, అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ ఎక్కడ తీసుకున్నాం? ఓవై యాక్సిస్ మీద తీసుకున్నాం. ఇక్కడ ఓఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం? ఎంప్లాయ్మెంట్ని తీసుకున్నాం. ఇది ఏంటిదంటే అగ్రిగేట్ ఇది సప్లైకరు, ఇది అగ్రిగేట్ డిమాండ్ కరు. ఓకేనా? అగ్రిగేట్ సప్లై కరు, అగ్రిగేట్ డిమాండ్ కరు బోత్ ఆర్ టచ్ అండ్ పాయింట్ ఆఫ్ ఈ పాయింట్ ఆఫ్ ఈ. ఇక్కడ ఎంత ఉంది? N1 లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇక్కడ రెండు టచ్ అయినాయి. కానీ ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉందా అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఎందుకు లేసారంటే అక్కడ ఇంకా ఏంటిది ఫ్యాక్టర్స్ అనేటువంటి వాళ్ళు అవైలబిలిటీకి ఉన్నారు. మార్కెట్లో డిమాండ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళందరినీ కొంతమందికి ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. కల్పిస్తే ఏమైతే సార్ అంటే గూడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఇంక్రీజ్ అయిన తర్వాత ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏస్ అంటే డిమాండ్కి కావాల్సినటువంటి సప్లైని చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఏం చేసిరు మళ్ళీ ఆ లెవెల్ని ఎక్కడి దాకా పెంచరు ఏ ఇదేమో ఏడీ రేఖ ఇదేమో ఏఎస్ రేఖ మళ్ళీ ఇక్కడ ఈ టూ అనేది ఏర్పడింది ఏం ఏర్పడింది ఈ టూ ఏ డీ వన్ ఏ డీ టూ ఏ డీ త్రీ అంటే ఏం చేసిండు ఇక్కడ డిమాండ్ని ఏం చేసిండు డిమాండ్ కావాల్సినటువంటి సప్లైని ఏం చేసిండు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది ఇక్కడ ఏ డీ వన్ ఇక్కడ ఏ డీ టూ ఇక్కడ ఏ డీ త్రీ ఇక్కడ ఈ అనే బిందువు వద్ద ఒక లెవెల్ ఆఫ్ ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏస్ అయితే ఇక్కడ చూడండి ఇంకో లెవెల్లో ఇక్కడ ఈ టూ దగ్గర బోతారు అంటే ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏస్ రెండు టచ్ కావడం అనేది జరిగింది అక్కడ ఎంప్లాయ్మెంట్ అంట ఎన్ఎఫ్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ ఉండడం అనేది జరిగింది ఏడి దగ్గర సి ప్లస్ ఐ అంటే ఏంటిది కన్జుప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కన్జుప్షన్ వినియోగం అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఇక్కడ ఏంది కన్జుప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ జి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కొంత సపోర్టెడ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఇక్కడ ఈ టూ లెవెల్లో ఏంది ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే సంపూర్ణ ఉద్యోగిత అనేది అక్కడ ఏర్పడడం అనేది జరిగింది ఇంకా ఆ తర్వాత అలానే కంటిన్యూ చేసినట్టయితే ఈ ఇక్కడ కూడా ఏంటిది ఈ త్రీ అనేటటువంటి ఒక పాయింట్ మళ్ళా ఏడి ఈక్వల్ కావడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంది సప్లై అనేది ఎక్కువగా ఉండడం డిమాండ్ అనేది తక్కువగా ఉండడం వల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ గ్యాప్ ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది అర్థమైందా ఇది కీన్సియల్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అంటే దాని అర్థమైందంటే మార్కెట్లో డిమాండ్ని బేస్ చేసుకొని సప్లైని బేస్ చేసుకుని డిమాండ్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకునే మనం గూడ్స్ని ప్రొడక్షన్ చేసుకోవాలి విపరీతవంతమైనటువంటి గూడ్స్ని ప్రొడక్షన్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మార్కెట్లో డిమాండ్ లేకుండా ఉన్నట్లయితే ఆ డిమాండ్ లేకపోవడం వల్ల ఎవరైతే క్యాపిటలిస్ట్ ఓనర్స్ ఎవరైతే వాళ్ళకి ఇన్కమ్స్ అనేవి రావు రాకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ చాలామంది ఎంప్లాయ్మెంట్కి వేజెస్ ఇవ్వలేక వాళ్ళందరినీ తీసేయడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఇన్కమ్స్ అనేవి ఉండవు ఇన్కమ్స్ అనేవి లేవు కాబట్టి పర్చేసింగ్ పవర్ అనేది ఉండదు వాళ్ళకు ఏ గూడ్స్ని కానీ డిమాండ్ చేయలేరు డిమాండ్ అనేది లేకపోవడం వల్ల అక్కడ సేవింగ్స్ అనేవి ఉండవు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు అలాంటి సిచ్యువేషన్స్లో ఎకనామిక్ సిచ్యువేషన్స్ మొత్తం కంప్లీట్గా ఏమవుతుంది ఫాలో అయ్యే అంటే ఎకనామిక్ క్రైసిస్లోకి ఏర్పడేటటువంటి సందర్భం ఉంటుంది అందుకనే ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉండాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని ఎవరు చెప్తారు కీన్స్ తన థియరీ ఆఫ్ ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ చెప్పడం అనేది జరిగింది అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే డిమాండ్ ఉన్నంత వరకు సప్లైని ఇంక్రీజ్ చేసినట్లయితే మార్కెట్లో మంచి సిచ్యువేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది అని కీన్స్ తన థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చెప్పడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం